హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో వాటర్ క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము. నేనైతే 2 బౌల్స్ తీసుకున్నాను. ఆ బౌల్స్లో కొంచెం ఆయిల్ వేసేసి లోపల బౌల్స్లో మొత్తం కూడా ఆయిల్ని చుట్టూ అప్లై చేశాను. తర్వాత మనకు ఇంటి ముందు కలర్స్ వేస్తాం కదా, ఆ కలర్స్లో నేను ఎల్లో కలరు రెడ్ కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ తీసుకొని కింద అలా జస్ట్ కలర్ని అలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత కుంకుమ ఉంటుంది కదా రెడ్ కలరు, ఆ రెడ్ కలర్తో జస్ట్ ఏదో డిజైన్ లాగా వేసానన్నమాట. మనము తర్వాత ఇవి వాటర్ పోసినా కానీ మనం కింద ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనము కలర్ వేసాం కాబట్టి చూడండి, మనం వాటర్ పోసినా కానీ ఆ వాటర్లో నుంచి కూడా కింద డిజైన్ మనకి కనిపిస్తుంది. కలర్ అంతా కూడా కదలకుండా చక్కగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో వాటర్లో పోస్తే. ఆ తర్వాత మనము క్యాండిల్ ప్రిపేర్ చేయాలి కదా, సో క్యాండిల్స్ కోసం నేనైతే ఇలా మందంగా ఉన్న ఒక షీట్ తీసుకున్నాను. ఇదైతే మనకి మసాలా దినుసులకి వస్తుంది కదా చిన్న చిన్న బౌల్స్, ఆ బౌల్స్ అన్నమాట తీసుకొని రౌండ్ సర్కిల్ షేప్లో కట్ చేశాను. కట్ చేసి ఒక చిన్న హోల్ పెట్టానన్నమాట. ఆ హోల్లో నుంచి మనము దీపారాధన చేసే ఒత్తిని అవతల వైపుకి పోనివ్వాలి. సో మనకి కరెక్ట్ గట్టిగా ఉండేటట్టు చూడాలి. మరి పెద్ద హోల్ పెట్టామంటే కిందికి జారిపోతుంది ఒత్తు, సో మనకి చిన్న హోల్ సరిపోతుందన్నమాట. అలా అది పెట్టిన తర్వాత ఆ బౌల్స్లో కొంచెం ఆయిల్ పోయాలన్నమాట. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అలా పోయాలి. చూడండి వాటర్లో మనం ఆయిల్ పోసినప్పుడు అదంతా కూడా ఆయిల్ పైకి కనిపిస్తుంది. అలా ఆయిల్ అంతా పోసిన తర్వాత ఇందాక మనం ఒత్తుల్ని ప్రిపేర్ చేసాం కదా, ఆ ఒత్తుల్ని ఆయిల్లో అలా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఆయిల్ అంతా అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం వాటర్లో ఆయిల్ పోసాం కాబట్టి ఆయిల్ని మనం ఈ ఒత్తుల దాంట్లో వేసి వెలిగించినప్పుడు ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని చక్కగా దీపాలు చాలా బాగా వెలుగుతాయి. అదిగోండి కొంచెం డెకరేట్గా ఉంటుందని చెప్పి నేనైతే రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, సో రోజ్ పెటల్స్ వేశాను. సింగిల్ ఫ్లవర్ వేస్తేనేమో చక్కగా మనం కింద డిజైన్ చేసింది కూడా చాలా బాగా కనిపిస్తుంది, అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. అదిగోండి అలా చేసిన తర్వాత చక్కగా నేనైతే వెలిగించి ఆ బౌల్లో పెట్టేశాను. అదిగోండి మనము ఆయిల్ ఆల్రెడీ మనం ఆయిల్ అప్లై చేసి ఉంచాము కాబట్టి ఒత్తి చక్కగా వెలిగింది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా అంతే వెలిగించేసాను, చక్కగా వెలుగుతున్నాయి చూడండి. మనము అందులో ఒక్కటే వెలిగించాలి అనేం లేదండి, బౌల్ కొంచెం వెడల్పుగానే ఉన్నాయి కాబట్టి 2-3 అయినా వెలిగించవచ్చు, అదంతా మన ఇష్టం. కొంచెం ప్లేట్ని కూడా డెకరేట్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. మనం వెలిగించిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా మళ్ళా వెయ్యచ్చు. నేను చేసిన తర్వాత ఒక 1/2 అవరు వెలిగాయండి చాలా చక్కగా దీపాలు. మనము ఫెస్టివల్ రోజు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇంకొంచెం ప్లేట్లో నేను రోజ్ పెటల్స్ వేశాను. చూడండి ఫైనల్గా చాలా చక్కగా నా దీపాలు అయితే రెడీ అయిపోయినాయి, చాలా బాగున్నాయండి. మనము దీపావళి రోజైనా పౌర్ణమి రోజైనా చక్కగా ఇలా అలంకరించుకొని స్వామివారి దగ్గర కూడా మనము పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.